డిసెంబర్ తొమ్మిదో తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ప్యాలెస్ వేదికగా నిహారికా వివాహం చైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే ఇప్పటికే ఈ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి కాగా మరొక రెండు రోజుల్లో మెగా ఫ్యామిలీ అంతా అక్కడ ప్రత్యక్షం కానుంది మెహందీ సంగీత్ వంటి కార్యక్రమాలతో తెగ సందడి చేయనున్నారు కొద్ది రోజులుగా నిహారిక ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా అందుకు సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి తాజాగా నిహారికని పెళ్లి కూతురు చేసే కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కొన్ని బయటకు వచ్చాయి వీటిని చూసిన నెటిజన్స్ నిహారికకు పెళ్లి కళ వచ్చేసిందే బాలా అంటూ కమెంట్స్ పెడుతున్నారు మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లికి మరొక నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్ లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ పూర్ ప్యాలెస్ కు చేరు పెళ్లి మొదలు పెట్టేశారు ఈ రోజు నిహారికని పెళ్లి కూతుర్ని చేశారు ఈ రోజు కార్తీక బహుళ పంచమి శుభదినం కాబట్టి ఈ రోజు నిహారికను పెళ్లి కూతుర్ని చేశారు ఈ సందర్భంగా నిహారికకు పెళ్లిలో ముఖ్యమైన మంగళ స్నానాలు కూడా చేయించారు ఈ రోజు నుంచి మరొక నాలుగు రోజుల పాటు నిహారిక పెళ్లికి సంబంధించిన పనులు ఊపందుకోనున్నాయి నిహారిక పెళ్లికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో హాజరు ఈ నేపథ్యంలో చేసే కార్యక్రమాల్లో కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో నిహారిక పెళ్లి బయటకు వచ్చాయి ఆ ఫోటోస్ లో నిహారిక పట్టు చీరలో పెళ్లి కూతురి గెటప్ లో క్యూట్ క్యూట్ గా కనిపిస్తోంది ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ కి చేరుకోగా మెగాస్టార్ రేపు ఆచార్య షూటింగ్ తర్వాత డైరెక్ట్ గా ఉదయ్ కి వెళ్ళనున్నారు మరొకవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆదివారం లేదా సోమవారం ఉదయం ఉదయ్ వెళ్ళి మూడు రోజుల పాటు అక్కడే పెళ్లిలో బిజీగా కుటుంబంతో కలిసి ఉండబోతున్నారు ఇక రామ్ చరణ్ అల్లు అర్జున్ కూడా తమ షూటింగ్ లో తీరిక చేసుకుని సోమవారం ఉదయం పెళ్లి జరిగే ఉదయ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చేరుకోనున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి